వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలుగు రాజకీయాలలో 4 దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీగా టీడీపీకి పేరుంది. సుదీర్ఘ ప్రస్థానంలో మచ్చ ఏర్పడే పరిస్థితులు ఆ పార్టీకి వచ్చాయి. 40 ఏళ్లలో ఎంతోమంది ఉద్దండులను చట్టసభలకు పంపి ప్రజాపక్షాన పోరాటాలు చేసిన ఆ పార్టీకి చిన్న బ్రేక్ పడింది. 9 నెలల్లో అధికారం చేజిక్కించుకుని సంచలనం సృష్టించిన నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. మసకబారిన తెలుగుదేశం పార్టీపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. 42 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి తొలిసారిగా రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. ప్రస్తుతం రాజ్యసభకు 2వార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభ కాలం ఏప్రిల్లో ముగియనుంది. అధికార వైఎస్ఆర్ సిపికి 3 సీట్లు ఏకగ్రీవంగా దక్కడం ఒకటైతే రాజ్యసభలో టీడీపీకి స్థానం లేకుండాలా పరిస్థితులు దారితీశాయి. టీడీపీ అధినేత అప్పటి టీడీపీ అధినేత ఎన్టీఆర్ ఆవిర్భవించిన 1983లో ఆవిర్భవించిన టీడీపీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకప్పుడు టీడీపీ అనేది ఒక హవా అనేది నడిచేది. అంతేకాకుండా దాని ఉనికిని చాటుకుంటూ దాన్నే అలాగ కొనసాగిస్తూ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా దాన్ని అలాగే తీసుకొచ్చిన పరిస్థితి కనబడ్డాయి. అయితే తాజాగా మనం చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లా వరకు మనం చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లాలో ముఖ్యంగా 9 నియోజకవర్గాలు కూడా టీడీపీ కంచుకోటగానే ఉండేవి. అయితే వీటికి సంబంధించి మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో కొంతవరకు వైసీపీ ఒక్క ఛాన్స్ గాలితో కొంతవరకు కూడా టీడీపీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కొంతవరకు డీలపడ్డ పరిస్థితి కనబడదు. అయితే ఇప్పుడు మళ్ళీ పుంజుకున్న నేపథ్యంలో మనం తాజాగా చూసుకున్నట్టయితే ఒక రాజ్యసభ ఏదైతే సభ్యత్వానికి సంబంధించి మనం మాట్లాడుకుంటేమో కనుక ఖచ్చితంగా ముందు మనం దీనికి సంబంధించి ముందుగా టీడీపీ పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. అయితే దీనికి సంబంధించి టీడీపీ అసలు విజయనగరం జిల్లాలో చూసుకుంటే ముఖ్యంగా అశోక్ గజపతి రాజు ఏదైతే విజయనగరం సంస్థానానికి సంబంధించిన వారసులు, అలాగే ముఖ్యంగా టీడీపీ నేత, అలాగే టీడీపీకి అతిపెద్ద నేత అనుకొని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గతంలో కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేసి ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఏదైతే విజయనగరం జిల్లాలకు సంబంధించిన విద్యా సంస్థలు కావచ్చు, అలాగే ఎన్నో రకాలైన ఇండస్ట్రీలు కావచ్చు, అన్నీ కూడా టీడీపీ హయాంలో అటు ఎన్టీఆర్ హయాం నుంచి కూడా ఇంతవరకు కూడా ఇప్పటివరకు కూడా ఆయన అన్ని రకాలుగా కూడా ప్రజల్లోకి పూర్తి స్థాయి సేవలు అందించి పూర్తి స్థాయిలో ఆయన అన్ని రకాలుగా పెద్ద పెద్ద పదవులు కూడా ఆయన ఆరోధించిన పరిస్థితి కనబడింది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు కూడా నిరాడంబరంగా ఆయన వెళ్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అలాంటి పెద్ద వ్యక్తి కూడా ఒకవైపు రాజ్యసభ సభ్యత్వం ఇప్పుడు కొంతవరకు కూడా రాజ్యసభకి నామినేషన్ చేసే దాఖలాలు లేవు. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్రకి సంబంధించి ప్రస్తుతం ఉన్న విజయనగరం ఉమ్మడి జిల్లాలో రాజాం నియోజకవర్గానికి చెందిన ముఖ్య టీడీపీ నేత ఎవరైతే ప్రతిభా భారతి ఎవరు ఉన్నారో గతంలో మొట్టమొదటి టీడీపీగా కాదు మొట్టమొదటి రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి సంబంధించి స్పీకర్గా పనిచేసిన ప్రతిభా భారతి ఉన్నారో ఆవిడకి కూడా ఒకవైపు చూసుకుంటే కనుక ఒక ప్రస్థానం అయితే ఉంది టీడీపీలో. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆవిడ ఒక బలుగు బలహీన వర్గానికి చెందిన నేత. అలాంటి నేతకు కూడా ఒక ఎప్పుడు కూడా ఇవ్వని ఒక మంచి స్థాయిని ఒక ఉన్నతమైన స్థాయిని ఏదైతే శాసనసభ అధిపతిగా స్పీకర్గా ఆవిడకు ఒక పదవిని ఇచ్చారు. అంతేకాకుండా ఆవిడ ప్రస్థానంలో చూసుకున్నట్టయితే ఏదో ఉమ్మడి విజయనగరం జిల్లా కావచ్చు అటు ఉత్తరాంధ్ర మొత్తం కావచ్చు పూర్తి స్థాయిలో ఆవిడ ఎంతవరకు ఏదైతే అక్కడున్న ప్రతి ఒక్క డెవలప్మెంట్కి సంబంధించి ఆవిడ ప్రతి దాంట్లో కూడా కొంతవరకు ఆవిడకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అయితే సంపాదించుకున్న ఆవిడ. అలాంటి ఆవిడ కూడా ప్రస్తుతానికి టీడీపీకి సంబంధించి ఏదైతే ఒక రాజ్యసభ నామినేషన్కి సంబంధించి టీడీపీకి వేయని పరిస్థితి కనబడ్డది. అలాగే మరోవైపు చూసుకున్నట్టయితే కళా వెంకటరమణ గతంలో అసలు ఉత్తరాంధ్రకి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా లేని విధంగా గతంలో టీడీపీ హయాంలో ఏదైతే టీటీడీ చైర్మన్ పదవి అనేది మాత్రం ఆయనకి ఇచ్చారు. టీటీడీ చైర్మన్కి సంబంధించి ఆయన ఇచ్చిన తర్వాత మంత్రిగా కూడా చేశారు. అలాంటి పెద్ద నేతకు కూడా ఇవ్వలేదు. అలాగే మనం ఏదైతే పతివాడ నారాయణ స్వామికి తీసుకుంటే ఆయన కూడా ఒక ముఖ్య నేతగా మనం చెప్పవచ్చు జిల్లాలోనే. నెల్లిమర్ నుంచి గతంలో మాజీ ఎమ్మెల్యే చేశారు, అలాగే మాజీ మంత్రిగా కూడా టీడీపీలో పనిచేసిన పరిస్థితి కనబడ్డది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇంతమంది ఇలాంటి ముఖ్య నేతలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఇంకోవైపు అటు ఎస్కోట కావచ్చు, గజపతి నారాయణ కావచ్చు, ఇటు బొబ్బులు
నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అనేది పూర్తి స్థాయిలో ఎప్పుడూ కూడా బలంగానే ఉండేది. ఇలాంటి టీడీపీ పూర్తి స్థాయిలో ఇంత పెద్ద చరిత్ర ఉన్నప్పటికీ కూడాను ఎప్పుడూ కూడా విజయనగరం జిల్లాలో కావచ్చు, అటు ఏదైతే ఉత్తరాంధ్ర సేవాకులం జిల్లాలోనూ కావచ్చు, లేకపోతే ఉమ్మడిగా ఉన్న అటు విశాఖపట్నం జిల్లాలో కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడు కూడా టీడీపీ కంచుకొట్టుగానే ఉండేది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని పెద్ద పెద్ద నేతలందరూ కూడా బలువు పడైన వర్గాలకు చెందిన నేతలు కూడా ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ కూడా ఎక్కడా కూడా కనీసం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఈ రాజ్యసభ నామినేషన్కి సంబంధించి కనీసం నామినేషన్ కూడా దాఖలు చేయని పరిస్థితి అయితే ఇది ఎంతవరకు ఈ టీడీపీకి ఒక మచ్చగా మిగిలిపోతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 1983లో ఏదైతే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత టీడీపీని పార్టీని స్థాపించిన తర్వాత ఇప్పటివరకు కూడా టీడీపీ చరిత్రలో ఇంతవరకు కూడా ఏ రోజు కూడా రాజ్యసభ సభ్యత్వానికి లేని పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనతోనే ఇక్కడి వరకు రాజ్యసభ సభ్యత్వం అనేది పూర్తయిపోతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ప్రతిపక్షంలోనే అతి తక్కువ సీట్లలో మొట్టమొదటిసారిగా టీడీపీ ఉన్నది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యసభకి వెనుకంజ వేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికైనా కానీ మళ్ళీ టీడీపీ అనేది పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పైకొస్తుందని కొంతవరకు టీడీపీ శ్రేణుల్లో అయితే కొత్త ఉత్సాహం అయితే కనబడుతుంది. అంతేకాకుండా ఒకవైపు విజయనగరం జిల్లాకు సంబంధించి అయితే ఇంతవరకు ఒకవైపు అటు వైసీపీ మెడల్ విరిచి ఇటువైపు బొత్స ఆదిత్యానికి కూడా ఎదురెళ్ళి ఖచ్చితంగా టీడీపీ నిలుస్తుందన్న కొత్త ఉత్సాహం కూడా అటువైపు ఉన్న టీడీపీ కార్యకర్తలు అందరిలోని జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. అయితే మనం వేచి చూడవలసింది వచ్చే ఎన్నికల్లోనైనా వచ్చేసారైనా కానీ రాజ్యసభలో ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుందో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ రాజ్యసభలో మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ఒక సీటు సంపాదించిన పరిస్థితి కనబడుతుందనేది మనం వేచి చూడవలసిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు ప్రారంభించారు. 1983లో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ 1984లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తొలి బోణి కొట్టింది. ఆ పార్టీ తరఫున 5 అదే సంవత్సరం ఇందిరాగాంధీ మరణ అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ టీడీపీ హవా కొనసాగింది. ఉమ్మడి ఏపీలో 42 సీట్లకు 30 స్థానాలను తన ఖాతాలో వేసుకుని అధికార కాంగ్రెస్ తర్వాత లోక్సభలో అత్యధిక సీట్లు గెలుపొందిన పార్టీగా జాతీయ స్థాయిలో అందరికీ దృష్టిని టీడీపీ ఆకర్షించింది. రాజకీయంగా పార్టీకి అండగా నిలబడిన వారందరికీ టీడీపీ అధిష్టానం సముచిత స్థానం కల్పించింది. 1984 నుంచి 2024 వరకు మొత్తం 44 మంది రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. వారిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. నటులు రావు గోపాలరావు, మోహన్ బాబు, జయప్రద టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సుజనా చౌదరి రాజ్యసభ సభ్యులుగానే కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించారు. మిత్రపక్షాలకు కూడా మద్దతు ఇచ్చి రాజ్యసభకు పంపించిన చరిత్ర టీడీపీదని చెప్పవచ్చు. సిపిఐ, సిపిఎం, బీజేపీలకు చెందిన పలువురు నేతలను రాజ్యసభలో అడుగు పెట్టేందుకు టీడీపీ మద్దతిచ్చింది. 2014 విభజన తరువాత పొత్తులో భాగంగా అప్పటి కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్ టీడీపీ నుంచి రాజ్యసభ ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ విభజన తర్వాత కూడా అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం కనబడేది. అనేక పార్టీలు టీడీపీ మద్దతుతో రాజ్యసభ ప్రవేశించాయి. అయితే ఇప్పుడు టీడీపీకే రాజ్యసభలో బెర్త్ లేకుండా పోయింది. అసెంబ్లీలో బలం ఆధారంగానే రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉండడంతో 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి కష్టకాలం వచ్చింది. టీడీపీ తరఫున 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో రాజ్యసభ ఎన్నికల్లో సీటు దక్కించుకునే అవకాశం కోల్పోయింది. వరుసగా 2020, 2022, 2024 మూడు ఎన్నికల్లో టీడీపీకి అవకాశం లేకుండా పోయింది. 2020లో 4 సీట్లకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని బరిలో దింపినా ప్రభావం చూపలేకపోయింది. టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన వారు అనంతరం ఆ పార్టీకి దూరమైన అనుభవాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అధికారంలో ఉండగా రాజ్యసభ అవకాశాలు దక్కించుకుని విపక్షంలో చేరగానే పార్టీ మారిపోయిన నేతల జాబితా కూడా పెద్దదే. టీడీపీ తరఫున గెలిచి ఇతర పార్టీలలో చేరిన వారిలో రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్, సి రామచంద్రయ్య, ఎంవి మైసూరారెడ్డి లాంటి రాజకీయ ప్రముఖులు ఉన్నారు. 2020లో టీడీపీకి రాజ్యసభలో 5 సభ్యులు ఉండగా అందులో 4 ఒకేసారి బీజేపీ పక్షాన చేరిపోయారు. ఆ పార్టీ కండువాలు కప్పేసుకుని ఏకంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీ
ఆధ్వర్యంలో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించేశారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు పార్టీ ఫిరాయించి చేయడంతో టీడీపీకి కేవలం ఒకే ఒక్కరు మిగిలారు. నాలుగేళ్లుగా కనకమేడల రవీంద్ర కుమార్ మాత్రమే రాజ్యసభలో టీడీపీ గొంతు వినిపిస్తూ వచ్చారు. రాజకీయంగా ఎందరికో ఉన్నత పదవులు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి నేడు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఓటమి వెనుక విజయం తప్పక ఉంటుందన్న సామెతను నిజం చేస్తూ టీడీపీకి పూర్వ వైభవం రావాలని ఉత్సాహం చూపుతున్న కేడర్తో భవిష్యత్తులో ఏ మలుపు తిరగనుందో వేచి చూద్దాం.